మోడెం అల్లం పంటలో దుంప తవ్వకాలు జరుపుతున్న రైతులకు ప్రస్తుతం కాసుల పంట పండుతోంది. సాధారణంగా రైతులు మే జూన్ నెలల్లో అల్లం విత్తి జనవరి ఫిబ్రవరి నెలల్లో పంట తీస్తారు. కానీ కొంతమంది రైతులు పంట కాలాన్ని పొడిగించి మరో 5-6 నెలల పాటు పొడిగించి జూలై ఆగస్టు మాసాల్లో తవ్వకాలు జరుపుతారు. దీన్ని మోడెం పంట అంటారు. ఇదే ఇప్పుడు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ రైతులకు కనక వర్షం కునిపిస్తోంది. గత ఫిబ్రవరిలో కిలో 60 నుంచి 70 రూపాయలు ఉన్న అల్లం ఇప్పుడు 120 రూపాయలకు చేరుకోవడం ఊహించని ఫలితాలు రైతు సొంతమయ్యాయి. మోడెం అల్లం సాగులో రైతు హనుమన్న అనుభవాలు ఇప్పుడు తెలుసుకుందాం. మోడెం అల్లం పంటను దుంప తవ్వకాలు జరుపుతున్న ఈ రైతు హనుమన్న. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం ఉగెళ్లి గ్రామానికి చెందిన ఈయన గత 15 సంవత్సరాలుగా ఏటా 2 ఎకరాల్లో అల్లం సాగు చేస్తున్నారు. ప్రస్తుతం జూన్ నెలలో 2 ఎకరాల్లో అల్లం నాటారు. గత ఏడాది జూన్ నెలలో నాటిన పంట నుండి ప్రస్తుతం దిగుబడి తీస్తున్నారు. ఇదెలా అంటే, సాధారణంగా అల్లం 10 నెలల పంట. పైరు ఆరోగ్యంగా పెరిగితే 10 నెలలకు పంట తీసుకోకుండా మరో 5-6 నెలలు పంట కాలాన్ని పొడిగించి జూలై ఆగస్టు మాసాల్లో దుంపను తవ్వుతారు. దీన్ని మోడెం పంట అంటారు. ఫిబ్రవరి మార్చిలో అల్లం పక్వానికి వచ్చాక మొక్కలు ఎండిపోయి పడిపోతాయి. ఈ దశలో భూమిలో అల్లం 30 నుండి 40 రోజుల పాటు నిద్రావస్థలో ఉండి తిరిగి మొలకెత్తుతుంది. ఈ సమయంలో క్రమం తప్పకుండా నీరు ఎరువులు అందించినట్లయితే పైరు ఏపుగా పెరుగుతుంది. తల్లి దుంపల నుండి క్రమేపీ పిల్లదుంపలు అభివృద్ధి చెందుతాయి. ఈ విధానంలో 30 నుండి 50% వరకు రైతులు అధిక దిగుబడి సాధిస్తున్నారు. గత ఏడాది పంట ఆరోగ్యంగా పెరిగినప్పటికీ దుంప అభివృద్ధి సరిగా లేకపోవడంతో రైతు హనుమన్న మోడెం పంట కోసం వదిలారు. కానీ వేసవిలో తీవ్రమైన ఎండల వల్ల పరిస్థితి అనుకూలంగా లేదు. అయినప్పటికీ ప్రస్తుతం రేటు కలిసి రావడంతో ఈ రైతు సత్ఫలితాలు నమోదు చేస్తున్నారు. 2012-13 సంవత్సరంలో అల్లం రేటు కిలో 150 రూపాయల ధర పలికింది. ప్రస్తుతం అదే స్థాయిలో రేటు లభించడంతో ఈ రైతు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఒక 15-20 సంవత్సరాల నుంచి చేస్తాం. ఏటా 1-2 ఎకరాలు ఇస్తాం. అంతే, ఇక అంతకంటే ఎక్కువ 2-2 ఎకరాలు అయిన నుక్సాన్ లాభం మస్తు వస్తుంటుంది. ఒక్కోసారి లాస్ అయితే పెద్ద లాస్ వస్తుంది. అట్లా అని చెప్పేసి ఎక్కువ 2-3 ఎకరాలు ఇట్లా ఇస్తాం. భూములు అల్లం బాగా షూట్ అవుతాయి అనుకో, మేము ఈ వాతావరణం షూట్ అయ్యేటట్లే వేసుకుంటాం. జూన్లో వేస్తాం చల్ల టైంలో. ఇక మళ్ళీ 3 ఏళ్ళు వస్తే 3 ఏళ్ళకి కొంచెం ఎండల తిప్పలు పడితే ఇక 3 ఏళ్ళు అవుతాయి. దీని ప్రత్యేకత అంటే ఇది డిసెంబర్ దాకా మే నుంచి జూన్ జూలై అప్పుడు ఉంచుతాం కదా, కొంచెం పిలకలు ఎక్కువ వచ్చి అల్లం ఎక్కువ వస్తుంది, దిగుబడి పెరుగుతుంది. దీనికి మోడెం అంటారు. మామూలు పంట ఫిబ్రవరిలో తీస్తాం. ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ ఉగాది దాకా తీయవచ్చు, ఏప్రిల్ దాకా. అయితే అప్పుడు మామూలుగా ఎక్కరికి ఒక 100 క్వింటాలు అట్లా వస్తుంది. అయితే ఇది మోడెం ఇచ్చినామనుకో 150 క్వింటాల దాకా వస్తుంది. అది రోగం లేకుండా మంచిగా ఉన్నప్పుడే ఉంచగలుగుతాం. ఫిబ్రవరిలో పొరక పడిపోగానే మళ్ళీ ఇత్తులుగుచ్చి ఏమన్నా నీడ వేస్తాము. అనుములు కానీ లేకుంటే సేంపల్లి బిబ్బెర్లు ఏమైనా కూరగాయల సాగు కూడా వేసుకుంటాం ఇళ్ళది. మోడెం పంట మే నుంచి స్టార్ట్ అవుతుంది. మొలక మే నుంచి నీళ్ళు బాగా పెట్టినామనుకో 20 జూన్ దాకా మొత్తం వచ్చేస్తుంది. ఇది మోడెము, ఇది లాభ, ఇది పెరుగుతుంది సార్. ఇవి కొత్త కొమ్ములు, ఇది కొత్తగానే, ఇది పాతది. ఇది అప్పటిదాకా వస్తే ఇది ఇప్పుడు కొత్తగా వచ్చింది సార్. ఉంచినందుకు జూలై దాకా ఉంచినామనుకో 50%. ఇప్పుడు ఇంకొక నెల ఉంచినామనుకో ఆగస్టు లాస్ట్ దాకా ఉన్నదనుకో ఇలా మోడెం ఎంత ఉన్నదో ఈ లేప కూడా అంత తయారైతుంది. మళ్ళీ లాగడు కూడా పెరుగుతుంది కదా. ఎండలు బాగా తగిలినాయి అనుకో ఇవి, ఇది ఖరాబ్ అయిపోతుంది. పాతది ఖరాబ్ అవుతుంది, కొత్తది ఖరాబ్ అవుతుంది. అందుకోసమే ఎక్కువ ఉంచారన్నమాట. నీళ్ళు మంచి ఉంచి అన్ని విధాలుగా సౌకర్యంగా ఉంటేనే ఉంచగలుగుతాం, లేకుంటే లేదు. మోడెంకు వదలకుండా గత మార్చి నెలలో దుంపను తవ్వితే ఈ రైతుకు ఎకరాకు 100 క్వింటాళ్ల దిగుబడి వచ్చేది. మోడెంకు వదలడం వల్ల పంట కొంత దెబ్బతింది. తీవ్రమైన ఎండలతో దుంప కొంత భూమిలోనే కుళ్ళిపోయింది. దీనివల్ల దిగుబడి తగ్గినప్పటికీ రేటు రెట్టింపు కావడం ఈ రైతుకు అన్ని విధాలా కలిసి వచ్చింది. మోడెం పంట వరకంటే ఒక ఎకరానికి 3 లక్షల దాకా వస్తుంది సార్. ఈసారి మామూలుగా ఉన్న సార్ ఎండల కొంచెం డ్యామేజ్ అయింది. కాకపోతే ఇప్పుడు ఇది ల్యాప్ వచ్చినందుకు ఇది అది కల్పిస్తే కలిసి వస్తుంది అన్నమాట. రేటు కూడా ఉన్నది మంచిగా. సుమారు ఇది ఎకరకు 60-70 క్వింటాలు వస్తున్నాయి సార్. ఇది పంట మంచిగా ఉన్నది, డిసీజ్ వచ్చి అల్లం ఖరాబ్ అయింది అనమాట. నీళ్ళు కొంచెం కూడా ఎచ్చట్ నీళ్ళు ఇవ్వకూడదు. సమ్మర్లో 40 డిగ్రీలు ఉంటుంది. 40-38 డిగ్రీలు పెరిగినప్పుడు సమ్మర్లో నీళ్ళు ఇవ్వద్దు.
రాత్రి రాత్రిలా పొద్దుగాల పుట్టిన అట్లు ఇవ్వాలి. మధ్యాహ్నం కంప్లీట్గా బంద్ చేసుకున్నాలి, 12 నుంచి 3 గంటల దాకా కనీసం బంద్ ఉంచుకోవాలి. అప్పుడు నైట్లు ఇడుచుకునొచ్చు. అట్లా నడిచినామనుకో నీళ్ళు కూడా డ్రిప్ పైప్లలో గరం అయ్యి ఇదానికి డ్యామేజ్ అయ్యి దెబ్బ తగులుతుంది. 10 కేజీలు 400 అట్లుండే. ఇప్పుడు రేటు పెరిగింది. ఇప్పుడు 10 కేజీలు అంటే 150 రూపాయలు చిల్లర వాళ్ళు తీసుకుపోయి అమ్ముతున్నారు. మా దగ్గర 115 అట్లా తీసుకుంటారు, 115 120 దాకా తీసుకుంటారు. 5 సంవత్సరం ఆశ జనకున్నా సార్. దిగుబడి ఒక్కోసారి ఇది 1 ఎకరం 200 క్వింటాల్ వస్తుంది, 100 వస్తుంది, 50 రూపాయలు కూడా వస్తుంది. ఏ కష్ట నష్టాలు ఉంటాయి సార్. ఇప్పటికీ ఓసారి లాభం ఓసారి నష్టం అట్లా అవుతుంటుంది. చెరుకులు కానీ ఇతర పంటల కంటే అల్లం కొంచెం నయం అట్లా అని చెప్పేసి దీన్ని ఎట్లయినా ఎంత ఉంచుకుంటాం కంపల్సరీ. ఒక 2 సంవత్సరాలకు ఒకసారి అన్న రేటు పెరుగుతుంది. 4-5 సంవత్సరాలు ఇప్పుడు 2012లో బాగా రేటు ఉండే, ఇప్పుడే రేటు ఉన్నది. ఎకరాకు 70 క్వింటాళ్ల దిగుబడి సాధించిన ఈ రైతు కిలో 115 రూపాయల చొప్పున అమ్మారు. 8,50,000 ఆదాయం వచ్చింది. ఖర్చులు 2,50,000 పోను. ఎకరాకు 6 లక్షల రూపాయల చొప్పున 2 ఎకరాలకు 12 లక్షల నికర లాభం సాధించారు. అల్లం సాగులో కష్టనష్టాలు ఉన్నా మిగతా వాణిజ్య పంటల కంటే మంచి ఫలితాలు అందిస్తోందని రైతు తెలిపారు.